అండి. నా పేరు రామారావు, నేను రవి హైబ్రిడ్ సీడ్స్లో R&D ఇన్ఛార్జ్గా వచ్చేస్తున్నాను. ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ R&D సెంటర్, ఇది ద్రోణాధర విలేజ్, మార్తూరు మండలం, బాపట్ల డిస్టిక్. ఇది మిరప పంటలో స్ట్రైకింగ్ విధానం గురించి కొంచెం రైతులు స్ట్రైకింగ్ విధానంగా ఇలా అమర్చుకుంటే కాయ డ్యామేజ్ అవ్వదు, కాలుకు శాతం తగ్గిద్ది, కాయల కింద కాయ డ్యామేజ్ అవుతా ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి, కాయ మీద మచ్చరాదు, ఎండుకాయ కూడా మంచి క్వాలిటీ వస్తుంది. ఈ విధానం ఎలాగంటే అండి, ఇది ముందుగా మనం మల్చింగ్ షీట్ వేసి మొక్కలు నాటుకున్న తర్వాత 45-60 రోజులు, అప్పుడు 60 రోజులకి మొక్క బాగా కాపు స్టార్ట్ అవుతూ ఉంటుంది, పోతాపిందు మీద ఉంటుంది. పోతాపిందు స్టార్ట్ అయ్యే టైంలో ఇలా ఒక 2 మీటర్లకు ఒక కర్ర చొప్పున, 2 మీటర్లకు ఒక కర్ర చొప్పున బాతుకొని ఇలా కొమ్మలు పైకి లేపుకుంటా వైర్ ఇలా కట్టుకుంటే వైరు కొమ్మలు అనేది కింద అనవండి. ఇక చెట్టు ఇంకా ఇంకెత్తి పెరిగినా సరే, 4 అడుగులు హైట్ పెరిగినా సరే కొమ్మలు అనేది కింద అనవు. ముందు ఇది ఎలా కరెక్ట్ ఎలా నరుక్కోవాలి, వైర్ ఎలా కట్టాలి అనేది మీకు ఒకసారి చూపిస్తామండి. 3 అడుగులు కర్రలు తీసుకొని కింద ఇలాగా షాప్గా, ఎందుకంటే మనం దిగటానికి ఈజీగా షాప్ చేసుకోవాలి కర్రలు, ఈ హైట్ సరిపోతుంది ఈ కర్రలు. ఇలాంటి కర్రలు తీసుకొని ముందు ఇలా పాతుకోవాలి 2 మీటర్లు 2 మీటర్లు చొప్పున. ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం గట్టి నేలలో కూడా దిగబడతాయి అన్నమాట, ఉంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. కట్టెలు కట్టెలు కొద్దిగా లోతుకు పోయేటట్టుగా కొట్టుకుంటే వైర్ ఎంతలా అయినా సరే గట్టిగా వంకకుండా ఉంటాయి, బెండ్ అవ్వకుండా ఉంటాయి. బోదికి అటువైపు ఇటువైపు అటు ఒకటి బాదుకొని దాన్ని లోతుగా చుట్టూ పెట్టి కొట్టుకుంటే గట్టిగా ఉంటాయి, వైర్ ఎంత గట్టిగా లాగినా సరే బెండ్ అవ్వకుండా ఉంటాయి. ఇదిగోండి సార్, ఇలాగా వైర్ లాగుతూ ఉంటాయి. ఏంటంటే ఇది కాయ, ఇది ఆల్రెడీ ఒక కాయ డ్యామేజ్ అయ్యింది, కాయలు ఇలా తాలుకాయ కాకుండా ఉంటుంది, బూజు రాకుండా ఉంటుంది. వర్షాలు ఎక్కువైనా సరే ఇలా స్ట్రైకింగ్ చేయటం వల్ల ఏంటంటే కొమ్మలు పైకి ఉంటాయి, ఇలాగ పైకి ఉంటాయి, కాయ డ్యామేజ్ అవ్వదు, కాయ క్వాలిటీ వస్తుంది, ఎండుకాయకి మంచి రంగు వస్తుంది, తాలు శాతం బాగా తగ్గింది సార్. ఇదిగోండి సార్, ఈ కట్టకి ఇలా ఫస్ట్ 1 వరుస కట్టాము, ఇది 2వ వరుస, అవసరం 3వ వరుస కూడా కట్టుకోవచ్చు. చెట్టు పెరిగేదాన్ని 3 వరుసల్లాగా కట్టుకోవచ్చు. వైర్ కట్టుకుంటా, ఇది కొమ్మ లేపితే అలా వెళ్ళిపోయింది. దానికి అక్కడ ఒకటి అవతల కట్టి కూడా వేసుకుంటే కాదు సార్, ఆ బాధ్యన పోయినాక వేస్తాం, ఎందుకంటే దగ్గర పర్లేదు. ఇలా కట్టడం వల్ల ఏంటంటే చెట్టు బరువు అయినా సరే 2 వైపులా కట్టెలు వంగిపోకుండా గట్టిగా ఉంటాయి. ఉంటాయి ఇదిగో సార్, ఇలా కొమ్మలు ఇలా అనుకుంటా ఈ విధానం వల్ల రైతులు పాలుగాయ శాతాన్ని చాలా తగ్గించుకుంటారండి. రైతులు మందు కొట్టేటప్పుడు నడవటానికి చాలా ఫ్రీగా ఉంటుంది, కొమ్మలు ఇరిగిపోకుండా ఉంటాయి, చెట్టు హైట్ వస్తుంది బాగా, కాయ డ్యామేజ్ అవ్వదు, కాయ రంగు బాగుంటుంది.